నేను ముసల్దానైపోతాను కడి కోపం రావాల్సింది మీ మీద కదా మీరంత నరకం చూపించినా ఒక్క రోజు కూడా చెప్పకుండా ఆడిలో ఆడి ఏడ్చినందుకు నాకు ఆశీగాడి మీద కోపం వస్తుంది నాన్న నేను ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి కోసం ముసల్దానైపోతాను రాయినం కూతురు కేవలం పడుకోవడానికి ఆశీగాడితో వెళ్ళిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు అలా వెళ్ళిందని అయితే సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాను కదా ప్రేమించాడు నాన్న ఏమైంది నేను అడిగానని ఆ రోజు కూడా నన్ను తీసుకెళ్ళాడు నేను అడిగింది ఇవ్వలేకపోతున్నానని ఈరోజు నన్ను తెలిసాడు ఇంతేనా ఇంకేం లేదు ఒక్కడు మగ్గాడా కాదా అని చెప్పడానికి నువ్వెవరు ఆశీగాడు ఎవరు నాన్నా ఒక ఆడపిల్లగా నేను కదా చెప్పాలి ఆరు నెలలుగా ఆడితో ఉన్నావా అని అడుగుతున్నావు కదా ఉన్నా నాన్న ఉన్నావు ఒక్కరోజు కూడా నువ్వు అన్న విషయమే నాకు గుర్తురాలేదు నాన్న ఏ ఆడపిల్లకైనా అంతకన్నా గొప్ప మగాడు ఎక్కడ దొరుకుతాడు నాన్న మా టీచర్ చెప్పింది నాన్న మగధనం అంటే నువ్వు అనుకున్నట్టు రెండు కాళ్ళ మధ్య ఉండేది కాదమ్మా